హలో ఎవ్రీవాన్, లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్. ఇది వచ్చేసి పైన గండాలయ స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాం కదా, ఇక్కడ పెద్ద కడాయి లాంటిది ఉంటుంది, దాంట్లో వెలిగించాలి యాక్చువల్గా దీపం, కానీ అక్కడ వెలగట్లేదని చెప్పి పక్కన చిన్న మూకుడులో వెలిగిస్తున్నారు. అది గాలి వర్షము కదా, అంత ఎక్కువ రావట్లేదు. ఇంకా అడ్డంగా ఇంకొక వేరే చిన్న మూకుడు లాంటిది ఉంటే దాన్ని అడ్డంగా పెట్టి కష్టపడి ముట్టించారు వాళ్ళు. మేకలు అయితే చాలా వచ్చాయి అసలు ఫుడ్ కోసం. ఇవి మరి ఇక్కడ తిరుగుతాయేమో, లేకపోతే ఎవరివైనాను కానీ తెలియదు, కానీ చాలా మేకలు వచ్చాయి. కొబ్బరి చిప్పలు ఉంటే అవన్నీ తీసుకొని వెళ్తున్నాయి. ఇంకా ఈ ఇక్కడ కనిపిస్తుంది కదా దారిలాగా, ఆ మెట్లు నుంచి కిందకి పానకాల స్వామి టెంపుల్కి అయితే వెళ్తారు. మేము వచ్చిన దారిలోనే వెనక్కి వచ్చేసాము, ట్రెక్కింగ్ సర్కిల్ దగ్గరికి వచ్చేసాము. ట్రెక్కింగ్ సర్కిల్ దగ్గరికి వెనక్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనం ఇందాక పాత వీడియోలో చూపించాను కదా పాత్ ట్రెక్కింగ్ పాత్ డౌన్ సైడ్ అని. మేము వచ్చిందేమో అటువైపు నుంచి వచ్చాము. ఇప్పుడు కిందకి మాత్రం ఇటువైపు నుంచి వెళ్ళాలి. ఇక్కడ బోర్డు కూడా ఉంది ట్రెక్కింగ్ పాత్ డౌన్ సైడ్ అని చెప్పి. ఇక్కడ నుంచి కిందకి వెళ్ళాలి ఇటువైపు నుంచి. ఇక్కడంతా కూడా ఓపెన్ ఏరియా లాగా ఉండి బెంచెస్ వేశారు, ఎక్కిన తర్వాత రెస్ట్ తీసుకోవడానికి ఉంటుందని. ఒక 4 బెంచెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ కొంచెంసేపు అక్కడ కూర్చొని ఇంకా మళ్ళీ కిందకి స్టార్ట్ అయ్యాము. కిందకి వెళ్ళే రోడ్డు చాలా బాగా నచ్చింది నాకు. అంటే పైకి వెళ్ళేటప్పుడు కొంచెం ఎక్కువ రోడ్డు ఎక్కువ ఉంది, కానీ ఇక్కడ చూడండి ఎంత సన్నగా ఉందో రోడ్డు, ఎంత సన్నగా ఉంది. చెట్లు గడ్డి చాలా బాగుంది. వర్షము ఇంకా పడుతూనే ఉంది అసలు రోజంతా కూడా. చిన్న చిన్న చినుకులు పడతాయి, కొంచెం సేపు కొంచెం పెద్ద జల్లు పడుతుంది. ఇంకా రోజంతా కూడా వర్షంలోనే ఎక్కాము, వర్షంలోనే దిగాము. ఇంకా చెట్లు అన్నీ కూడా అసలు భలే ఉంది. గ్రీనరీ అయితే చూడడానికి చాలా బాగుంది. మీరు కూడా ఎవరైనా వచ్చి ఉంటే, ఇంకా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే మంగళగిరి నియర్ బై ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే ఈ ప్లేస్ ఎవరికైనా నచ్చితే వచ్చి విజిట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. వర్షము రైనీ సీజన్లో ఇలా ఉంది, మరి సమ్మర్లో అయితే ఎండగా ఉంటుంది కాబట్టి మనం ఇంత ఎక్కువ నడవలేమేమో అనిపించింది. చుక్క వాటర్ కూడా తాగలేదు నేనైతే ఈ 3 కిలోమీటర్స్, 2 అవర్స్, మొత్తం 2 అవర్స్లో వాటర్ కూడా అవ్వలేదు. వర్షం పడుతూ చల్లగా ఉంది కదా. రోడ్డు మాత్రం చాలా బాగుంది, చెట్లు అన్నీ కూడా దిగేటప్పుడు బాగా నచ్చింది నాకు. కాకపోతే నేను కొంచెం ముందెళ్తున్నా, వెనుక మా నాన్న మా చెల్లెలు వస్తున్నారు. సడన్గా పాము కానీ ఏమైనా వస్తే ఏంటి పరిస్థితి అని కొంచెం భయం భయంగా వెళ్ళాను. అసలు ఎవరు లేరు జనాలు కూడా. మేము వెళ్ళినప్పుడు ఒకరిద్దరు ఒక 4-5 మెంబర్స్ కనిపించారేమో వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు ఒక ఇద్దరు ఉన్నారంతే. ఇంకా ఎక్కువ మంది జనాలు కూడా లేరు. గండాలయ స్వామి టెంపుల్ దగ్గర ఉన్న జనాలు అందరూ కూడా వాళ్ళు పానకాల స్వామి గుడి దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే. గురిగింజలని అన్నాను కదా, ఒకటి కనిపించింది వెళ్తూ ఉంటే. మీకు ఎవరికైనా తెలుసా ఇవి? చిన్నప్పుడు అయితే చాలా ఉండేవి. తాడి చెట్లకి పొలాల వైపు అట్లా అల్లుకుంటాయి ఈ చెట్లు. చిన్నప్పుడు తెగ ఏరుకునే వాళ్ళము. చాలా ఉన్నాయి ఇక్కడ కూడా, కాకపోతే నాకు చెట్లు ఎక్కడ కనిపించలేదు, కానీ రోడ్డు మీద నడుస్తూ వెళ్తుంటే అది ఒకటి కనిపించింది. ఇంటికి తీసుకొచ్చాను. మనకి ఏమైనా కనిపిస్తే ఇంకా దాన్ని వదిలిపెట్టాం కదా. ఇంకా ఇంటికి తీసుకొచ్చేసాను ఆ గురిగింజని. ఎక్కేటప్పుడు ఒక చెట్టు కూడా కనిపించింది, కానీ దూరంగా ఉంది అందుకే ఇంకా అవి కొయ్యలేదు. వచ్చేటప్పుడు ఇంక ఇట్లా ఒకటి కనిపించింది కింద పడి. బాగుంది కదా గ్రీనరీ, చెట్లు, రోడ్డు ఎంత బాగుందో అసలు. అక్కడక్కడ రాళ్ళతో ఇట్లా స్టెప్స్ లాగా ఉన్నాయి, అంతా రాళ్ళే ఉన్నాయి. రాళ్ళు మరి ఎక్కువ ఉన్నా కూడా ప్రాబ్లమే, లైక్ జారుతాయి కదా రాళ్ళు కూడా, గ్రిప్ ఉంటాయి ప్లస్ జారుతాయి కూడా, జాగ్రత్తగా వెళ్ళాలి. అక్కడక్కడైతే అసలు అడ్డంగా ఉన్నాయి, వాటిని కొంచెం హైట్గా అట్లా ఉన్నాయి, దాటుకొని వెళ్ళాలి. బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. నాకు ఫస్ట్ టైం ఇట్లా ఒక అడవిలో వెళ్తున్నట్టే ఉంది. అంటే ఇది అంత పెద్ద అడవి కాదు, బట్ అలా ఉంది. అక్కడక్కడ ఇక్కడ మాత్రం వ్యూ బాగానే కనిపిస్తుంది. అప్పుడే మేము వచ్చిన టైంకే ట్రైన్ కూడా వచ్చింది, వ్యూని ఇంకొంచెం అందంగా చేసింది ట్రైన్ వచ్చి. ఒక ట్రైన్ అటువైపు వెళ్ళింది, ఒక ట్రైన్ మళ్ళీ వెంటనే ఇటువైపు వచ్చింది. రెండు గూడ్స్ ట్రైన్లే, ఇదేమో నార్మల్ గూడ్స్, ఇదేమో ఆయిల్ ట్యాంక్స్ లాగా
ఆయిల్ గూడ్స్ అన్నమాట. ఇటువైపు నుంచి దిగేటప్పుడు ఇంకొక రకంగా ఉంది వ్యూ. పైనకి వెళ్ళేటప్పుడు కొండలు మాత్రమే, కొండలు ఎయిమ్స్ బిల్డింగ్సే కనిపించాయి కదా. ఇటువైపు దిగేటప్పుడు మాత్రం కొండలు ఒక సైడ్ అండ్ సిటీ టౌన్ ఒక సైడ్ కనిపిస్తుంది. యాక్చువల్ మెయిన్ వ్యూ పాయింట్ ఇదన్నమాట దిగేటప్పుడు కనిపించింది. చాలామంది కూడా ఈ వేలో నుంచి పైకి వచ్చి ఈ వ్యూ పాయింట్కి వచ్చేసి ఈ వ్యూ పాయింట్ చూసేసి ఇటు నుంచి ఇటే వెళ్ళిపోతారు. పై వరకు ఎవరు అంటే చాలా తక్కువ మంది ఎక్కేది. దీన్నే వుడెన్ డెక్ వ్యూ పాయింట్ అని దీని పేరు అనమాట. ఇటువైపు నుంచి పైకి వచ్చేసి ఈ వ్యూ పాయింట్ చూసుకొని కిందకి వెళ్తారు చాలామంది. మేమేమో ఈ వ్యూ పాయింట్ కదా రావాలి అని అటువైపు కనిపించిన ఫస్ట్ వ్యూ పాయింట్ దగ్గర అనుకున్నాను ఇట్లా కాదు కదా ఉండేది అని. సో దిగేటప్పుడు అయితే కనిపించింది దిస్ ఈస్ ద మెయిన్ వ్యూ పాయింట్ చూడండి. ఎయిమ్స్ బిల్డింగ్స్, కొండలు, టౌన్ అన్నీ మొత్తం కనిపిస్తుంది ఇక్కడ నుంచి. చాలా బాగుంది. రైల్ ట్రాక్, నేను ఈ కింద పార్క్ ఉంటుంది అన్నాను కదా, ఇక్కడ హట్ లాగా కనిపిస్తుంది అదే అనమాట పార్క్. ఇప్పుడు మనం పార్క్లోకి కూడా వెళ్దాము. ఇంకా వ్యూ పాయింట్ దగ్గర నుంచి ఇంకా కిందకి వెళ్తున్నాం. కిందకి వెళ్ళేటప్పుడే మనకి పార్క్ మధ్యలోకి వెళ్తాము, ఒక దారి ఉంటుంది ఆ దారిలో నుంచి ఇదే. ఇంకా ముందరికి వెళ్తే మనం సాంతం బయటకు వెళ్ళిపోతాము. సో ఇదేమో పార్క్లోకి దారి అనమాట. ఇంకా పార్క్లోకి వెళ్ళాము. నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయి స్విచ్ ఆఫ్ కూడా అయిపోయింది. మా చెల్లి ఫోన్లో తీశాను. మా చెల్లి ఫోన్లోనే నడుస్తుంటే ఎక్కువ షేక్ అయిపోవడంతో అట్లా ఉంది వీడియో. ఇంకా అక్కడ కొంచెంసేపు కూర్చున్నాము. జిమ్ చేసే ఎక్విప్మెంట్స్, పిల్లలకి అయితే ఫుల్ టైం పాస్ అవుతుంది. ఇక్కడ చాలా రకాల గేమ్స్ అయితే ఉన్నాయి. టైర్స్ని మీద నుంచి పైకి ఎక్కడము, బొంగులతో బ్రిడ్జ్ లాగా ఉంటే దాంట్లో నడవటము, ఇలా పిల్లర్స్, ప్రతి ఒక్క పిల్లర్కి ఇట్లా యానిమల్స్ ఏవో ఒకటి పెట్టారు. హట్స్ ఉన్నాయి కూర్చొని రెస్ట్ తీసుకోవడానికి, ఉయ్యాలలు, చాలా రకాలైతే ఉన్నాయి. అండ్ చిన్న క్యాంటీన్ కూడా ఉంది ఇక్కడ. ఎవరైనా పిల్లల్ని ఎంటర్టైన్మెంట్ కోసం తీసుకురావాలనుకుంటే హ్యాపీగా తీసుకురావచ్చు ఇక్కడికి. పిల్లలకి 10 రూపీస్ మాత్రమే. మార్నింగ్ 6 ఓపెన్ అవుతుంది, ఈవినింగ్ 6 వరకు ఉంటుంది, 6కి క్లోజ్ అన్నమాట.